समस्त मानवाళికి ముఖ్యంగా ఆంధ్రులందరికీ నమస్కారం చేస్తూ ఈ రోజు ధ్యానం వలన లాభాలు అన్న విషయం గురించి మనం విశేషంగా తెలుసుకుందాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ స్థాపించబడింది. ధ్యానాన్ని పరివ్యాప్తం చేయడానికి అన్ని దిక్కుల ధ్యానాన్ని అందరికీ బోధించడానికి ధ్యాన శాస్త్రాన్ని అందరికీ సువిదితము చేయడానికి ధ్యాన శాస్త్రము ద్వారా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందరికీ ప్రబోధించడానికి ఎందుకు ధ్యానం కావాలి, ధ్యానం చేయకపోతే నష్టం ఏమిటి, ధ్యానం చేస్తే లాభాలేమిటి, ఊరికే కూర్చుంటే సమయం వృధా కదా అని అనడం సబబే తెలియనప్పుడు కనుక తెలుసుకోవాలి. మనం ప్రతి ప్రశ్న వేయాలి, ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. ధ్యానం ఎందుకు చేయాలి, చేయకపోతే నష్టమేమిటి? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ధ్యానం చేయకపోతే అన్నీ నష్టాలే, ధ్యానం చేస్తే అన్ని లాభాలే. మై డియర్ ఫ్రెండ్స్, మరొకసారి అందరికీ ప్రణామం చేసి చెప్తున్నాను, ధ్యానము చేయకపోతే ఏ టు జెడ్ అన్ని నష్టాలే, ధ్యానం చేస్తే ఏ టు జెడ్ అన్ని లాభాలే. ఇంకా గట్టిగా చెప్పాలంటే మరొకసారి ప్రణామం చేసి చెప్తున్నాను, ధ్యానం చేయకపోతే లక్షన్నర నష్టాలు, ధ్యానం చేస్తే లక్షన్నర కోటిన్నర లాభాలున్నాయి. వాటి గురించి మనం సవివరంగా తెలుసుకుందాం. ధ్యానం అంటే మైండ్కి రెస్ట్. మైండ్ అనేది శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది, నియంత్రిస్తుంది. మైండ్ సరిగ్గా లేకపోతే, మైండ్లో ఎనర్జీ లేకపోతే శక్తి క్షీణిస్తే శరీరంలో శక్తి క్షీణిస్తుంది, ముసలితనం తొందరగా వస్తుంది, మరి చావు తొందరగా వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడైతే మైండ్ ఫ్రెష్గా ఉంటుందో, ఎప్పుడు 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా నువ్వు ఏ 20 ఏళ్ల వాడు 30 ఏళ్ల వాడిలో కనబడతావు, కానీ ముసలితనం ఛాయలు రావు. లేకపోతే ధ్యానం చేయకపోతే 30 ఏళ్లకే ముసలితనపు ఛాయలు వచ్చేస్తాయి, 50 ఏళ్ల వాళ్ళ కనబడతాడు, 60 ఏళ్ల వాళ్ళ కనబడతాడు. ధ్యానం అనేది, ఆ ధ్యాన శక్తి అనేది యవ్వనాన్ని ప్రసాదిస్తుంది. ధ్యాన లేమి అనేది ముసలితనాన్ని ప్రసాదిస్తుంది, యవ్వనంలో శరీరంలో ఉన్నా. కనుక ఆ తర్వాత చావు అనేది, చావు అనేది తొందరగా వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది. ధ్యానం ఎక్కడైతే లేదో, ధ్యానం ఎక్కడైతే ఉందో, చావు మన చేతుల్లో ఉంటుంది. మన ఆయుష్ విస్తారంగా పెరుగుతుంది, ఎంత కావాలంటే అంత మన ఆయుష్ ఉంటుంది. కనుక మరి ముసలితనం, జర, మరణము, జర అంటే ముసలితనము, మరణం అంటే చావు, జరా మరణాలు మన అధీనంలో ఉంటాయి ధ్యాన సాధన ద్వారా. ధ్యాన సాధన లేకపోతే, ధ్యాన అభ్యాసం లేకపోతే మనము జరా మరణాల చేతుల్లో చిక్కిపోతాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అనేది ముసలితనం వచ్చిన తర్వాత, చావుకు సమీపంలో ఉంటే
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. కనుక వయసులో ఉన్నప్పుడే బాల్య దశలోనే ఇప్పుడే మనం చేయాలి. జీవితం అంతా మన జీవితం అంతా మరి ఆరు పువ్వులు మూడు పువ్వులు ఆరు కాయలు నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎప్పుడు సజీవంగా ఎప్పుడు కొన్ని శక్తివంతంగా ఉత్సాహంగా ఉల్లాసభరితంగా ముసలి తన ఛాయలే లేకుండా వయస్సులో ఉన్నట్టు యవ్వనంలో ఉన్నట్టు ఎప్పుడు కూడా ఎప్పుడు అలా ఉత్తేజంగా ఉంటుంది జీవితం మై డియర్ ఫ్రెండ్స్. లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఎందుకు బ్రతుకురా అన్నట్టు ఈడ్చుకుంటూ బ్రతుకుతూ ఎప్పుడు చావు వస్తే ఎంత మంచిదో ఇంకా నా దేవుడు నన్నుకు చావు రాసి పెట్టలేదా ఎప్పుడు రాసి పెట్టాడో ఇంకా నేను అనుభవిస్తూనే ఉండవలసిందా అని ఇలాంటి డైలాగులన్నీ వస్తుంటాయి. ఎక్కడైతే ధ్యానం ఉందో అక్కడ అనారోగ్యం లేదు, తలకాయ నొప్పి ఉండదు, అక్కడ కడుపు నొప్పి ఉండదు, అక్కడ ఆస్త్మా ఉండదు, అక్కడ ట్యూబర్ క్లాసెస్ ఉండదు, అక్కడ క్యాన్సర్ ఉండదు, హృద్రోగం ఉండదు, బీపీ ఉండదు, ఏదీ ఉండదు. ధ్యానము సకల రోగ నివారణి. అన్ని రోగాలు కూడాను ఎందుకు వస్తున్నాయి? మన పాప కర్మల ద్వారా మనకు సంక్రమిస్తున్నాయి. మొన్న వాడిని తన్నాను, ఇవాళ నాకు తలకాయ నొప్పి వచ్చింది. మొన్న వాడిని పొట్టలో పొడిచాను, ఇవాళ నాకు విపరీతమైన పొట్ట నొప్పి వచ్చింది. మొన్న వాడిని చంపేశాను, మరి ఆ కత్తి పెట్టి మెడ నరికేశాను, ఈ జన్మలో నేను వాడిని నా మెడ ఇలా ఉందన్నమాట. ఈ రోగాలన్నీ పోవాలంటే ఆత్మజ్ఞానం కలగాలి. నేను శరీరాన్ని కాదు ఆత్మని తెలుసుకోవాలి, అప్పుడే ఈ రోగాలన్నీ పోతాయి. ఆ దానికి మార్గమే ధ్యానం. ధ్యానం అనేది మనకి ఆత్మని ప్రబోధిస్తుంది, ఆత్మని యొక్క అనుభవాన్ని మనకు కలిగిస్తుంది, ఆత్మ యొక్క జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఆ యొక్క జ్ఞానంలోనే కర్మలన్నీ దగ్ధమవుతాయి, కర్మ ఫలితాలు దగ్ధమవుతాయి, చెడు కర్మ ఫలితాలే రోగాలు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అనేది సర్వరోగ నివారణి అని గ్రహించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తలకాయ నొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అది ఇది అని కాదు. డోంట్ గో టు డాక్టర్స్, డోంట్ టేక్ మెడిసిన్స్. ఏ వైద్యుడు మీకు పనికిరాడు, ఏ మందు మీకు పనికొచ్చేది కాదు. ధ్యానం అనేది, ఆ ధ్యానంలో ఆ ధ్యాన శక్తి సంపాదించుకుంటాం. ఆ ధ్యాన శక్తి, ఆ కాస్మిక్ ఎనర్జీ రోగాలకు మందు. ఈ కాస్మిక్ ఎనర్జీ మరొకడు ఇవ్వలేడు మనకి. నా తల్లి ఇవ్వలేదు, నా తండ్రి ఇవ్వలేదు, ఇవ్వలేడు, నా గురువు ఇవ్వలేడు, ఎవ్వరూ ఇవ్వలేరు. నా యొక్క కాస్మిక నుంచిని నేనే ధ్యానంలో తెచ్చుకోవాలి. దాని ద్వారా రోగాలన్నీ మటుమాయమవుతాయి. ధ్యానం చేస్తేనే రోగాలు శాశ్వతంగా పోతాయి. లేకపోతే ఏదో మందు తీసుకున్నాము, తలకాయ నొప్పి తాత్కాలికంగా ఉపశమించింది, క్యాన్సర్ తాత్కాలికంగా ఉపశమించింది, మళ్లీ విజృంభిస్తుంది. అది ఏదో ఒక ప్యాలియేటివ్ అంటారు, ఒక ఉపశమనమే గాని అది అది జడము కరిగిపోదు. దాని యొక్క కారణము అంతము కాదు, మళ్లీ 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 తిరగా వస్తూనే ఉంటుంది. మళ్లీ మళ్లీ డాక్టర్ దగ్గరికి పోతూనే ఉంటాము, మళ్లీ మళ్లీ మందులు తీసుకుంటూ ఉంటాము. మందులు తీసుకున్నప్పుడు కాసేపు ఇలా ఉంటుంది, మళ్లీ పడగలిగిపోతుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, నో డాక్టర్స్ అండ్ నో మెడిసిన్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరూ, ధ్యానులందరూ వైద్యులకు మందులకు పరమ శత్రువులు. కనుక మెడిటేషన్ ఇస్ ద ఓన్లీ వే. మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు, మిమ్మల్ని మీరు ఒక్కరే బాగు చేసుకోగలరు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? ఉద్ధరేద్ ఆత్మానాత్మానం. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. మరి డాక్టర్ నన్ను ఎలా ఉద్ధరిస్తాడు, డాక్టర్ నన్ను ఉద్ధరిస్తాడు అని గ్రహించడం భగవద్గీతకి విరుద్ధం, బుద్ధుడికి విరుద్ధం, జీసస్ క్రైస్ట్కి విరుద్ధం, ఆధ్యాత్మికతకి విరుద్ధం. సో మొట్టమొదటగా మనం ఏం తెలుసుకున్నామంటే ధ్యానం యవ్వన స్థితిని ఇస్తుంది. ముసలితనంలో కూడా యవ్వనంలో ఉన్న వాళ్ళకి ముసలితనం రాకుండా చేస్తుంది. మన ఆయుష్ని ఎంత కావాలంటే అంత పెంచుతుంది, అనంతంగా పెంచుతుంది మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత ధ్యానము సర్వరోగ నివారణి
అని మనం తెలుసుకుందాం. ఈ రోగాల గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. మనం గత జన్మల్లో చేసుకున్న పాపాల ఫలితలే ఈ యొక్క జన్మలో రోగాలు. చిన్న చిన్న పాపాలు చేశామనుకోండి చిన్న చిన్న రోగాలు వస్తాయి, పెద్ద పెద్ద పాపాలు చేశామనుకోండి పెద్ద పెద్ద రోగాలు వస్తాయి, రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు వస్తాయి. పాపాలే చేయకపోతే రోగాలే రావు. పాపాలు ఈజ్ ఈక్వల్ టు రోగాలు అని తెలుసుకోవాలి. అంతేగాని ఆ బ్యాక్టీరియా వలన, ఆ వైరస్ వలన, ఆ వాతావరణ పరిస్థితుల వలన ఎవరికి రోగాలు రావు. మనం భగవంతులం. నేను శరీరాన్ని అనుకుంటే అవన్నీ వస్తాయి. మరి శరీరంలో ఉండి మరి అన్నీ హింసా మార్గంలో ఉంటే ఇవన్నీ వచ్చి అటాక్ చేస్తాయి. ఎందుకంటే మనలో శక్తి ఉండదు కనుక. కనుక ఈ యొక్క ఇప్పటిదాకా తెలుసుకున్న సైన్స్ వేరే, ఆధ్యాత్మిక శాస్త్రం వేరే. ఇప్పటిదాకా మనం ఈ బ్యాక్టీరియా అని, వైరస్ అని, ఇదంతా ఈ వైద్య శాస్త్రం ఉందే, ఇది చాలా అల్పమైనది, ఇది ఆవగింజంతలా అంది. కనుక దానికి స్థానం లేదు ఈ ఏనుగు లాంటి ఆధ్యాత్మికత శాస్త్రంలో. కర్మలు చక్కగా ఉండాలి. చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి, మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కనుక ఈ మనలోని చెడు కర్మలు చేసే పరిస్థితి నుంచి ఈ ధ్యానం మనల్ని తప్పించి మంచి కర్మలు చేసే పరిస్థితి దగ్గర తీసుకొస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, చెడు కర్మ అంటే హింసా మార్గం. ముఖ్యంగా కోడిని, మేకను, చేపను అన్ని తింటాం కదా, అది పరమ నీచమైన హింసా మార్గం. మానవుడు రాక్షసుడిగా చేస్తున్న కార్యక్రమాలు అవి. ఎవరైతే ధ్యానంలో వస్తారో వాళ్లలో క్రమంగా ఈ యొక్క హింసా ప్రవృత్తి పోయి అహింసా ప్రవృత్తి వస్తుంది. మాంసాహారం పక్కకి వెళ్ళిపోయి చక్కటి శాకాహారం వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మాంసాహారం అనేది చాలా నీచమైనది, నికృష్టమైనది. అది రాక్షసుల భోజనం, మానవుల భోజనం కాదు, దేవతా భోజనం అంతకన్నా కాదు. రాక్షసుల భోజనము మాంసము, మానవుల భోజనము శాకాహారము, దేవతల భోజనము శ్వాసాహారమే. ఓన్లీ కాస్మిక్ ఎనర్జీ. కనుక ధ్యానం ఏం చేస్తుందంటే ఈ మాంసాహారులను శాకాహారులుగా చేస్తుంది, శాకాహారులను శ్వాసాహారులుగా చేస్తుంది. అంటే రాక్షసులను మానవులుగా చేస్తుంది, మానవులను దేవతలుగా చేస్తుంది. ఎలాంటి రాక్షసుడైనా, రోజు మాంసం తినేవాడైనా, పంది మాంసం గాని, గొడ్డు మాంసం గాని, చేప మాంసం గాని, ఎలాంటి మాంసమైనా సరే, కాసేపు ధ్యానం చేయండి, వాడికి మాంసం తినబుద్ధి కాదు ఇంకా, అది హింస మార్గం వదిలిపెట్టేస్తాడు వాడు. మై డియర్ ఫ్రెండ్స్, హింస చోడియే హంస పకడియే. హంస అంటే శ్వాస. హింసని వదిలిపెట్టేయండి, హంసను పట్టుకోండి. పరమహంసలు కండి, పరమహింసకులుగా ఉన్నారు పరమహంసలు కండి. రామకృష్ణ పరమహంస, యోగానంద పరమహంస. మరి మనమంతా పరమహంసలు ఎప్పుడవుతాం? వచ్చే జన్మలో అవుతామా? ఈ జన్మలో కావాలి, ఇప్పుడే కావాలి. ఈ జన్మలో నేను బుద్ధుణ్ణి కావాలి, ఈ జన్మలో నేను కబీర్ని కావాలి, వచ్చే జన్మలోనా? చల్తా నహి గాడి. కనుక ధ్యానం చేస్తే మనలోని హింస అంతా పరిగెత్తిపోతుంది. హంసను పట్టుకుంటే హింస పోతుంది. ధ్యానం వలన లాభాలు గుర్తుంచుకోండి. ఇంతకన్నా లాభం ఏం కావాలి? మన హింసా ప్రవృత్తి వల్లనే మనకు రోగాలు వస్తున్నాయి, నెక్స్ట్ జన్మలు వస్తున్నాయి. చాలా కష్టమైన పరిస్థితుల్లో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కనుక మన కర్మలన్నీ సక్రమమవుతాయి. సాత్వికమైన కర్మలు చేయడం మొదలు పెడతాం. అంతవరకు తమోగుణమైన, రజోగుణపరమైన కర్మల నుంచి సాత్విక గుణ కర్మల వైపు ధ్యానం మనల్ని తీసుకొస్తుంది. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి అని. అంటే నువ్వు మహాపాపాత్మల కన్నా మహాపాపాత్ముడు అయినా అంతటి పాపం కూడాను ఒక్క ఆత్మజ్ఞాన విచ్చుకతో తొలగిపోతుందో అర్జునా అన్నాడు. కనుక మీరు ఎలాంటి
కార్యక్రమ చేస్తున్నారు నేను అర్హున్నా కానా దయచేసి చూడవద్దు ధ్యానానికి అందరూ అర్హులే ఎలాంటి పాపి అయినా ధ్యానం మొదలుపెడితే వాళ్ళలోంచి ఆ పాపాచరణ అంతా ఎగిరిపోతుంది అదృశ్యమవుతుంది కనుక మై డియర్ ఫ్రెండ్స్ మనలోని చెడు మనకి తెలియవచ్చు తెలియకుండా ఉండవచ్చు తెలిసిన చెడు గాని తెలియని చెడు గాని అంతా పరిగెత్తిపోతుంది మనలో మంచి ఏమిటో మనకి తెలియవచ్చు తెలియకపోవచ్చు మనకు తెలియని మంచి అంతా మనకి వచ్చేస్తుంది తెలిసిన మంచి పెరుగుతుంది తెలియని మంచి అంతా మనకి వచ్చేస్తుంది కనుక చెడు నుంచి మంచి వైపు రావాలంటే ఒకటే మార్గము దాని పేరు ధ్యానము చెడు అలవాట్లన్నీ పోతాయి త్రాగుడు పోతుంది స్మోకింగ్ పోతుంది అవి చెడు అలవాట్లు అయితే నిజంగా అవన్నీ పోవాల్సిందే ధ్యానంలో కొన్ని కొన్ని మనకి చెడు అలవాట్లు యాక్చువల్లీ కావవి కానీ అనుకుంటున్నాము కనుక అవి పోవాల్సిన అవసరం లేదు కనుక కానీ ఏదైతే చెడు నిజంగా చెడు శరీరానికి మానవ జీవితానికి మానవ మనుగడకు అన్ని పరిగెత్తిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్ సో ప్లీజ్ డూ మెడిటేషన్ ధ్యానం చేయండి ధ్యానం చేయకపోతే ఆ చెడు అలవాట్లు మీ దగ్గరే తిష్ట వేసుకుని కూర్చుంటాయి అవి వ్రేళ్లు ఉంటాయి మిమ్మల్ని ఇంకా ఇంకా చెడు చేయడానికి ప్రకోపిస్తాయి ఆ ఎక్కువ చెడు చేస్తే మళ్ళీ వాటి కర్మలన్నీ అనుభవించాలి జన్మ జన్మలుగా అనుభవించాలి మై డియర్ ఫ్రెండ్స్ కనుక ధ్యానము యవ్వనాన్ని చిరంజీవత్వాన్ని ఆయుష్యను ప్రసాదించడమే కాకుండా సర్వరోగ నివారణ కాకుండా మూడవది ఏంటంటే చెడు అలవాట్లన్నీ పోగొడుతుంది రాక్షసులను మానవులుగా మానవులను దేవతలుగా తీర్చిదిద్దుతుంది మాంసాహారులను శాకాహారులుగా మారుస్తుంది అహింసా తత్వంలోకి ప్రవేశిస్తాము హింసాతత్వం నుంచి చెడు అలవాట్లన్నీ పోతాయి సుగుణాలన్నీ వస్తాయి దోషాలన్నీ పోతాయి ఇంతకన్నా కావాల్సింది ఏమిటి మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ మెడిటేషన్ ఇకపోతే స్కూల్ విద్యార్థులు కాలేజ్ విద్యార్థులు వారి దగ్గరకు వద్దాం విద్యార్థులకి తప్పనిసరి ధ్యానం విద్యను అర్థించాలంటే ఆ మాస్టర్లు చెప్పే పాఠాలు బాగా మనకి మనసులో ఎక్కాలంటే ఇక్కడ శూన్యం ఉండాలి ఖాళీ గ్లాసులోనే కదా కాఫీ వేస్తాం అందులో టీ ఆల్రెడీ ఉందనుకోండి కాఫీ ఎలా వేస్తాం మనసులో రకరకాల ఆలోచనలుంటే ఆ కొత్త జ్ఞానము ఆ లెక్చరర్ చెప్పేది ఆ టీచర్ చెప్పేది ఇక్కడికి ఎలా వస్తుంది రాదు కనుక మనసు ఎప్పుడు శూన్యం చేసుకుని ఉండాలి అప్పుడు ఆ చెప్పే పాఠాలు ఆ లెక్చరర్స్ చెప్పేది స్కూల్ మాస్టర్లు చెప్పేది అంతా అలా వచ్చేస్తుంది ముందేమో కెమిస్ట్రీ లెక్చరర్ కెమిస్ట్రీ పాఠాలు చెప్తున్నాడు ఇక్కడ మనసులో ఏమో మన ఫుట్బాల్ ఉంది ఏ సినిమా చూస్తాం ఎన్టీ రామారావు సినిమావా నాగేశ్వరరావు సినిమావా చిరంజీవి సినిమావా అనుకుంటే ఏది రాదు చిరంజీవి సినిమా చూసేటప్పుడు చూడాలి కానీ కెమిస్ట్రీ క్లాస్ ఉన్నప్పుడు ఇక్కడ సినిమాలును టీవీ సీరియల్స్ ఉంటే రావాలి ఇక్కడ శూన్యం ఉండాలి అంటే ఆ శూన్యము మనసును శూన్యం చేసుకోవడం అది అభ్యాసం చేసి ఉండాలి కనుక నేను మై డియర్ స్టూడెంట్స్ విద్యార్థులారా ధ్యాన అభ్యాసం చేసే తీరాలి మీరు కనుక విద్యార్థులు కాదలుచుకుంటే ఏదో కాలేజ్ పోవడము ఏదో ఫెయిల్ అయినా పర్వాలేదు అని అనుకుంటే కాదు కానీ అలా కాదు కదా మనకి అవన్నీ పాఠాలు రావాలి అందుకోసం స్కూల్కి వెళ్తున్నాం కాలేజీకి వెళ్తున్నాం ఆ విద్యలన్నీ రావాలి ఆ కెమిస్ట్రీ రావాలి ఆ తెలుగు రావాలి ఆ మ్యాథమెటిక్స్ రావాలి ఆ ఇంగ్లీష్ రావాలి ఆ యొక్క మరి కంప్యూటర్స్ రావాలి ఇంజనీరింగ్ రావాలి అంటే ఇక్కడ మనసు శూన్యంగా ఉండాలి కనుక విద్యార్థులు విధిగా ధ్యానం చేసి పొద్దున్న సాయంత్రం రాత్రి 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేసి ఏకాగ్రత పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ ఆ చెప్పే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తర్వాత జ్ఞాపక శక్తి చెప్పిన దాన్ని మళ్ళీ మనం నెమరు వేసుకోవడానికి మళ్ళీ ఏం చెప్పారు వాళ్ళని దాన్ని రిమెంబర్ చేసుకోవడానికి కోసం ఆ స్మృతిలోకి తెచ్చుకోవడం కోసం ఆ జ్ఞాపక శక్తి కావాలి అది వస్తుంది ధ్యానంతో 10 సార్లు లెక్చర్లు చెప్పక్కర్లేదు ఒకసారి చెప్తే అంతా వచ్చేస్తుంది లేకపోతే సార్ ఇందాక నేను సరిగ్గా వినలేకపోయాను మళ్ళీ చెప్పండి అంటాం ఎందుకు వినలేదు సరిగ్గా ఇంట్లో తల్లి తిట్టింది తండ్రి తిట్టాడు కనుక మనసు అటుపోయింది ఇటు వినలేదు తల్లి తిట్లని తండ్రి తిట్లని ఇంట్లో పెట్టి స్కూల్కి రావాలి ఆ తిట్లని స్కూల్కి తీసుకురాకూడదు కాలేజీకి తీసుకురాకూడదు ఇదంతా ఎలా సంభవం ధ్యానం ద్వారా కనుక మై డియర్ ఫ్రెండ్స్
ధ్యానంలో ఎప్పుడైతే మనం శూన్యతా స్థితిని అభ్యాసం చేస్తామో ఎప్పటికప్పుడు తీసుకురావచ్చు, ముందున్న దాన్ని గ్రహిస్తాం, ఏకసంతాగ్రాహులం అవుతాం, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఏకాగ్రత శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షలు వెళ్తాము, పరీక్షల్లో నేర్చుకున్నంత అప్పుడు జ్ఞాపకం రావాలి, లేకపోతే ఏం రాస్తాం? ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి వెళ్తే అక్కడ కూర్చోగానే అన్ని జ్ఞాపకం వస్తాయి, టక 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 రాసేస్తాం. కనుక ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు అక్కడ ఆ ఇంటర్వ్యూలో కూర్చుంటారు, ఇంకా వాళ్ళు మనం పిలవడు, ఇక్కడ మనం భయపడిపోతూ ఉంటాం, ఏమవుతుందో ఇంటర్వ్యూలో, ఏమవుతే అది అవుతుంది, మీరు ఇక్కడ ధ్యానంలో కూర్చుని వెళ్ళండి, చక్కగా జరుగుతాయి. ఈ కూర్చుని సేపు మరి భయపడిపోతూ చెమటలు కక్కుకుంటూ సమయాన్ని వృధా చేసే కనుకంట ఆగా కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే ఆ ఇంటర్వ్యూలో చక్కగా చేస్తారు. మీరు మీ ఉద్యోగం మీకు వస్తుంది, మీ ఐఏఎస్ మీరు పాస్ అవుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, విద్యార్థులారా, ధ్యానం చేయండి. ఇట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ యువర్ స్టడీస్. స్కూల్ విద్యార్థులకు వాళ్ళ వయసు ప్రకారం 10 ఏళ్ల పిల్లలైతే 10 నిమిషాలు, కాలేజ్ పిల్లలైతే 20 ఏళ్ల వాళ్ళైతే 20 నిమిషాలు చాలు. దాట్ కీప్స్ యూ ఫిట్ ఫర్ లర్నింగ్. కనుక ధ్యానంలో ఆయుష్ పెరుగుతుందని, మరి యవ్వనం వస్తుందని ఫస్ట్ తెలుసుకున్నాం, తర్వాత సకల రోగ నివారణ తెలుసుకున్నాము, తర్వాత చెడు అలవాట్లన్నీ పోయి మంచి అలవాట్లు వస్తాయని చెప్పాము, తర్వాత 4వది విద్యార్థులకు జ్ఞాపక శక్తి ఏకాగ్రత తప్పనిసరి కదా. కనుక ధ్యానం చెయ్యండి. ధ్యానం వలన మనశ్శాంతి. కొంతమందికి అన్నీ ఉంటాయి, చక్కటి విద్య ఉంటుంది, బోల్డ్ అంత డబ్బు ఉంటుంది, సంఘంలో పేరుంటుంది, ప్రతిష్ఠ ఉంటుంది, కానీ ఏదో భార్యాభర్తల సంబంధంలోనో తల్లి కొడుకుల సంబంధంలోనో అన్నదమ్ముల మధ్యలో సంబంధాల్లోనో వచ్చేసి మనస్సంతా కకావి కలిగిపోతుంది, మనశ్శాంతి లేదు. బయట బాగుంటుంది, ఇంటికి రాబుద్ధి కాదు, ఎందుకంటే ఇంట్లో అంతా కోపాలు తాపాలు, ఒకడు ఇట్లా అంటాడు, ఒకడు అట్లా అంటాడు, ఎవరిష్టాలు వాళ్ళది. కనుక మనశ్శాంతి లేదు అంటారు. అన్నీ బాగున్నాయి, శరీరమా ఆరోగ్యంగా ఉంది, ఉద్యోగమా చక్కటి ఉద్యోగం, పిల్లల అందరూ చక్కటి చూడ ముచ్చటగా ఉన్నారు, గౌరవమా సంఘంలో అందరూ ఒప్పుకుంటున్నారు, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదంటారు. ఎందుకంటే ఎడమొహం పెడమొహం భార్యాభర్తల్లో, అన్నదమ్ముల మధ్యలో కొట్లాట్లు, ఆ ఆస్తి నాది, ఈ ఆస్తి నీది అని చెప్పేసి ఇంకేముంటుంది మనశ్శాంతి? ఎప్పుడు మీకు ఏ సమస్య వలన మనశ్శాంతి పోయినా వెంటనే కళ్ళు రెండు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస ఉంచండి 10 నిమిషాలు 20 నిమిషాలు, మళ్ళీ మనశ్శాంతి వచ్చేస్తుంది. ఆ ఏ కొట్లాట వలన, ఏ స్పర్ధ వలన, ఏ కోపతాపాల వలన మనశ్శాంతి పోయిందో వెంటనే బోల్డ్ మనశ్శాంతి వచ్చింది వచ్చేస్తుంది, మళ్ళీ చక్కగా మీ వ్యవహారాలు మీరు కొనసాగిస్తారు. కనుక ఈ యొక్క ఇంగ్లీష్లో దీన్ని ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అంటారు, అంటే వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాల్లో వలన పుర్రకో బుద్ధి. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తరహాగా ఉంటాడు, ఆత్మ యొక్క స్థితిలో ఉన్నత స్థితిలో పరిణామ క్రమంలో లక్షల స్థితులు ఉన్నాయి, ఒక్కొక్కడు ఒక్కొక్క విధ స్థితిలో ఉంటాడు, కనుక అన్ని రకాల స్థితులు వాళ్ళు ఒకటే కుటుంబంలో ఉంటారు, కనుక చాలా వ్యత్యాసం ఉంటుంది, స్పర్ధలు వస్తాయి, మనశ్శాంతి పోతుంది, యోగికి పోదు, ధ్యానికి పోదు. అదే మహాభారత యుద్ధంలో అర్జునుడు ఏడుస్తూ కూర్చున్నాడు, వీడిని నేను చంపాలా, వీడితో కొట్లాడాలా, వీడి గురువుని నేను చంపాలని చెప్పేసి కృష్ణుడు చంపబోయి అన్నాడు. అదే కుటుంబంలో ఉన్నవాడు కృష్ణుడు, వాళ్ళకి కజిన్సే, వాళ్ళకి గురువు లాంటి వాళ్ళే, వాళ్ళకి పెద్దవాళ్ళు, కానీ చంపేయాలన్నాడు, యుద్ధం వచ్చింది చంపేయాలంతే. మనశ్శాంతి కోల్పోలేదు కృష్ణుడు, కానీ అర్జునుడు కకావికలైపోయాడు, కింగ్ కర్తవ్యత విమూఢుడైపోయాడు, తన గాంధీవాన్ని పడేశాడు, ఇప్పుడు నేనేం చేయాలి, వెళ్ళిపోతాను, భిక్షాటం చేసుకుంటా అన్నాడు. ఏమక్కర్లేదు, నీ ధర్మం నువ్వు చేవయ్యా అన్నాడు, నీ ధర్మార్థం కోసం ఇంత దూరం వచ్చావు, ఇప్పుడా నువ్వు పోతున్నావు,
ఎందుకంటే అర్జునుడు ధ్యాని కాదు, యోగి కాదు, కనుక అతనికి విషాదం వచ్చేసింది, మనశ్శాంతి కోల్పోయాడు. కృష్ణుడు మనశ్శాంతిని జయించినవాడు. ఎప్పుడూ మనశ్శాంతే, సుఖమున్నా దుఃఖమున్నా, మంచి ఉన్నా చెడు ఉన్నా, అందరితో కలిసి ఉన్నా అందరితో కొట్లాడుతూ ఉన్నా అందరితో చంపుకుంటూ ఉన్నా కూడాను అతను ఆ మహాభారత యుద్ధంలో మహాసంగ్రామంలో చక్కగా నవ్వుతూ మాట్లాడాడు, నవ్వుతూ ప్రబోధించాడు, నవ్వుతూ జీవించాడు. కనుక అంటే ఎంత మనోస్థైర్యము, మనస్సు యొక్క వికాసము ఆ యొక్క ఉందో, ఆ మనశ్శాంతి ఉందో గ్రహించండి. కనుక ఆ విధమైన మనశ్శాంతి కావాలంటే ప్రతి మనిషికి కావాలది, ఎవరికి అక్కర్లేదు. ఎలాగైతే డబ్బు ఎవరు నాకు అక్కర్లేదు అని కోరుకోరో, అందరికీ డబ్బు కావాలి. ఎవరికి విద్య అక్కర్లేదు, అందరికీ విద్య కావాలి. ఎవరికి చక్కటి ఆరోగ్యం అక్కర్లేదు, అందరికీ చక్కటి ఆరోగ్యం కావాలి. ఎవరికి మనశ్శాంతి అక్కర్లేదు, అందరికీ కావాలి మనశ్శాంతి. కానీ లోపించిందే మనశ్శాంతి అందరికీ, ఎవరినైనా అడగండి నాకు మనశ్శాంతి లేదు అంటారు. కనుక ఆ మనశ్శాంతి రావాలంటే ధ్యాన అభ్యాసము తప్పనిసరి, అన్యథ శరణం నాస్తి. ధ్యాన అభ్యాసం ద్వారానే ఆ మనసును ఎప్పుడూ శూన్యం చేసుకునే అలవాటు ద్వారానే మనశ్శాంతి వస్తుంది, వేరే విధంగా రాదు. కనుక అత్యంత ముఖ్యమైన ఈ మనశ్శాంతి మరి ధ్యానం వల్లనే వస్తుంది. పూజ వల్ల, ప్రార్థన వల్ల, స్తోత్రం వల్ల, నామస్మరణ వల్ల, మంత్ర జపం వల్ల, దానాల వల్ల, క్రతువుల వల్ల, యజ్ఞాల వల్ల, యాగాల వల్ల, దేని వల్ల రాదు. ఓన్లీ మెడిటేషన్, ఓన్లీ మెడిటేషన్, ఓన్లీ మెడిటేషన్. మై డియర్ ఫ్రెండ్స్, మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడనుకోండి, తన సరుకుని బాంబేకి తీసుకెళ్లాలో మద్రాసుకు తీసుకెళ్లాలో తెలియదు హైదరాబాద్ నుంచి. కొంతమంది మద్రాసుకు తీసుకెళ్ళాము అంటారు, కొంతమంది బాంబేకి తీసుకెళ్లాము తినికి లాభాలు వస్తాయి అంటారు. ఇతనికి ఎక్కడ చేయాలో తెలియదు, రెండూ సమంగానే అనిపిస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి, దాన్ని ఎటువైపు డిసైడ్ చేయాలి? ఆ మనిషి కాసేపు ధ్యానం చేసి ఒక అర్ధగంట సేపు కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టేసి మనసును నిరామయం చేసుకుంటే, ఒక ప్రశ్న, నేను మెడ్రాస్కి వెళ్ళాలా బాంబేకి వెళ్ళాలా, అర్ధగంట సేపు ఆ ప్రశ్న వేసుకుని ఇంకా మెడిటేషన్ చేశాను, ధ్యానంలో కూర్చోవాలి. ఆ అర్ధగంటలో మద్రాస్ 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 అని ఇక్కడ వినపడుతుంది మీకు, లేకపోతే బాంబే 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 అని వినపడుతుంది మీకు, ఇక్కడ స్పష్టంగా వినపడుతుంది. క్లియర్ ఆడియన్స్ అంటారు దాన్ని, దూర శ్రవణం, వర్డ్స్ వినపడతాయి మీకు. కనుక ధ్యానం తెచ్చిన తర్వాత మద్రాస్ అంటే మద్రాస్కి వెళ్ళి సరుకులు అమ్మాలి, బాంబే అంటే బాంబేకి వెళ్ళి సరుకులు అమ్మాలి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. కనుక ఈ యొక్క భవిష్యత్తులో ఏ చేస్తే బాగుంటుంది అని కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, వ్యాపార రీత్యా కాదండి, ఒక రైతు ఉన్నాడు, నేను ఈసారి ఏ పంట వేసుకోవాలి, చెరుకు వేసుకోనా, వరి వేసుకోనా, లేకపోతే జొన్న వేసుకోనా, లేకపోతే వేరుశనగ పండించినా, కాటన్ వేయనా, ప్రత్తి వేయనా, అంటే ధ్యానం చేస్తే ఏది వేస్తే కరెక్టు, వర్షాలు ఎలా రాబోతున్నాయి, మార్కెట్ ధర ఎలా ఉంటుంది, ఆ రెండిటికి తగిన మరి ఈ యొక్క పంట ఇది అని చెప్పేసి స్ఫురిస్తుంది ఇక్కడ. జొన్న 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 అంటుంది, జొన్న వేయండి, లేదా పత్తి 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 అని వస్తుంది, పత్తి వేయండి. ధ్యానంలో కూర్చుంటేనే అది వినపడేది. మాస్టర్లు పైలోక వాసులు మీకు సమాచారాన్ని ఇస్తారు, వాళ్ళు సమాచారాన్ని ఇవ్వాలంటే మీరు ఇక్కడ ధ్యాన స్థితిలో ఉండాలి. కనుక మీ ప్రాపంచిక సమస్యలు వ్యాపార రీత్యా గాని, వ్యవసాయ రీత్యా గాని, లేతే మీరు చదువుకోవాలి, ఇటు ఈ ఇంజనీరింగ్ కాలేజీ వెళ్ళాలా, ఆ ఇంజనీరింగ్ కాలేజీ వెళ్ళాలా, ఏం చేయాలి, ధ్యానంలో కూర్చోండి, మీకు చక్కగా మీకు తెలుస్తుంది. కనుక ఈ యొక్క పూర్తిగా ప్రాపంచికమైన విషయాలు ఇవన్నీ, వీటికి కూడా ధ్యానం ఎంత అత్యద్భుతంగా వినియోగపడుతుందో. ధ్యానం అనేది కేవలం ఆధ్యాత్మికమైన విషయం కాదు, ధ్యానం అనేది కేవలం ఆత్మపరంగానే కాదు, పరలోకం కోసమే కాదు, ఇహలోకము కోసము ధ్యానము. భౌతికమైన ప్రాపంచికమైన నిత్యావసరాల కోసము, మౌలికమైన సమస్యల యొక్క పరిష్కారం కోసము ధ్యానం. ఆ యొక్క మీరు ఏం చేస్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుండదు, ఇలానే వెళ్ళండి అని చెప్పేసి మనకి ఒక ఆ యొక్క స్ఫూర్తి వస్తుంది, ఒక్కొక్కసారి మాటలు వినపడతాయి. ధ్యానం ఎక్కువ చేస్తున్న కొద్దీ మాటలు వినపడతాయి, ఇంకా ధ్యానం ఎక్కువ చేస్తున్న కొద్దీ మన ఆ భవిష్యత్ అంతా మనం మూడో కంట్లో చూస్తాం మనం. కనుక ఆ విధమైన
డెసిషన్స్ మనం వర్తమానంలో తీసుకుంటాం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ప్రాపంచికమైన విషయాల కోసమే ధ్యానం. ఇదేదో మనకి సంబంధించింది కాదు, ఇది ముసలి గడ్డం వాళ్ళకి, పరలోకంలో వీళ్ళేదో రిజర్వ్ చేసుకోదలుచుకున్నారు అలాంటి వాళ్ళ కోసం కాదు. మాకు అవన్నీ నమ్మకాలు లేవు, మాకు ఇక్కడ ఏదైనా లాభాలు చూపించిందంటే బోల్డ్ లాభాలు ఉన్నాయి. మీరు ఏది కోరుకుంటే అది ఆ యొక్క సమాచారం మీకు వస్తుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇహలోకానికి పరలోకానికి, ఇహపర లోకానికి సుఖానికి ఇచ్చేది, మనకి శ్రమ లేకుండా చేసేది ఈ ధ్యానం. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం రూపాలకు రావాల్సిందే. ఇది ప్రాపంచిక విషయం, ఇది ఇది మనిషి సుఖమయ జీవితానికి సంబంధించిన విషయం, మనిషి సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికే విషయం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం ద్వారా మనశ్శాంతి అన్నాము, ధ్యానం ద్వారా శారీరక రోగాల నుంచి విముక్తి అన్నాము, ధ్యానం ద్వారా యవనం అన్నాము, మరి ఆయుష్ అన్నాము, ధ్యానం ద్వారా ఏకాగ్రత జ్ఞాపక శక్తి అన్నాము, ధ్యానం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి మేజర్ డెసిషన్స్ తీసుకోవాలి వాటి గురించి తెలుసుకున్నాము, ధ్యానం ద్వారా మనకు మన చక్కటి విషయాలు కొన్ని కొన్ని శక్తులు మనం డెవలప్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా వాడు నాకు ఫోన్ చేయాలి, వాడి ఫోన్ నాకు అందటం లేదు, వాడి నెంబర్ ఏంటో కూడా తెలియదు నాకు, ఎక్కడ వెతికినా దొరకడం లేదు, కానీ వాడిని అర్జెంటుగా నేను కలుసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, ధ్యానంలో కూర్చుని వాడిని తలుచుకుని కూర్చుంటే అర్ధగంట సేపు ధ్యానంలో కూర్చోండి, ఫస్ట్ తలుచుకుని కూర్చుంటాం, తర్వాత ధ్యానంలో ఆ శ్వాస మీద ధ్యాసలో చిత్తవృత్తి నిరోధం అయిపోతుంది, మనకు కావాల్సిన ధ్యానంలో అనుభవాలు వస్తాయి. కానీ మొట్టమొదటి ఆ పలానా వాడి దగ్గర నుంచి నాకు సమాచారం రావాలి, వాడు ఫోన్ చేయాలి, లేకపోతే లెటర్ రావాలి, ఏదో ఒకటి కూర్చుంటాం. ధ్యానం చేసి లేచిన వెంటనే ఎవడో వచ్చి నీ గురించి వాడు ఇలా ఫోన్ చేయమన్నాడు, వాడి నెంబర్ పంపించాడనో, లేకపోతే అతనే నీకు ఫోన్ చేయడము, ఇలాంటివి వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, కనుక చూసారా, ఆ ఫోన్ రాకపోతే మనకి ఎన్ని సమస్యలు, ఆ ఫోన్ వస్తే మరి మనకి ఎంత సమస్య పరిష్కారము. ఆ ఫోన్ రాబట్టుకునే విషయం వే ధ్యానం. వాడు చేస్తాడో లేడో అనే డోలాయమైన పరిస్థితిలో కాకుండా వాడి చేత ఆ పని చేయించే విధానంగా చేస్తుంది ధ్యానం. ఆ డోలాయమానంలో మీ సమయాన్ని వృధా చేస్తారు, సమయాన్ని వృధా చేయకుండా అర్ధగంట గంట సమయం ధ్యానంలోకి వచ్చినా అనుకోండి, ఆ పరిస్థితి అక్కడ నెలకొంటుంది, వాడి సొంతంగా పరిగెత్తుకెళ్లి ఎక్కడో మరి ఫోన్ చేస్తాడు మీకు, ఎందుకంటే మీ వేవ్స్ అక్కడికి పోతాయి, వాడిని ఆ విధంగా చేసేలా ప్రకోపింపజేస్తాయి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ ధ్యానులకు చాలా మామూలు, అసలు ఇలాంటివి ఉంటాయని కూడాను ధ్యానం చేయని వాళ్ళకి తెలియదు, కనుక అవన్నీ కూడాను ఆ యొక్క లాభాలన్నీ కోల్పోతున్నారు. ఇవన్నీ జరుగుతాయని తెలుసు కనుక ధ్యానం చేస్తే ఆ లాభాలన్నీ పొందుతారు, ఇలాంటి లాభాలన్నీ అసలు ఉంటాయని కూడా తెలియక ధ్యానం లేక ఆ లాభాలన్నీ పోగొట్టుకుంటున్నారు, ఎన్నో నష్టాలకు గురి అవుతున్నారు. ధ్యానులు కాని వారందరూ ఎన్నో లాభాలు పొందుతున్నారు ధ్యానులు అయిన వాళ్ళందరూ. కనుక ధ్యానులు కండి. పరీక్షలో నేను కొన్ని టాపిక్స్ చదువుకుని వెళ్ళాను, 4 టాపిక్స్, ఇవే పరీక్షలో వస్తే బాగుండు వస్తే బాగుండు అనుకుంటే, ఆ ఇంటర్వ్యూ వాడు ఇవే అడిగితే బాగుండు అనుకుంటే, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాడు అవే అడుగుతాడు, ఎందుకంటే మీరు ముందరగా వాడిని ప్రిపేర్ చేశారు, వాడి మైండ్ మీద మీ మైండ్ పనిచేస్తుంది. ఏది మీరు ప్రిపేర్ చేయలేదో లేదు వాడు దాంట్లో అడగవచ్చు, అప్పుడు మీకు 0 మార్కులు వస్తాయి. మీరు ఇంత ప్రిపేర్ అయ్యారు, మీరు ధ్యానం చేశారు, వాడు చెప్పాడు నాకు ఇందులోంచే నాకు ప్రశ్న వెయ్యని చెప్పేసి ఒక థాట్ పెట్టేసి ఒక సంకల్పం చేసి ధ్యానం చేసి మీరు మేము వెళ్ళారు, అందులోంచే వాడు ప్రశ్నలు అడుగుతాడు వాడు ఎగ్జామినర్, 100కి 100 మార్కులు వస్తాయి. కనుక ఎగ్జామినర్ మిమ్మల్ని ఏ ప్రశ్నలు వేయాలో ఆ విధంగా ప్రభావితం చేయవచ్చు, ఇది తప్పు ఎంత మాత్రం కాదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానంలో ఆ ఇతరులను ప్రభావితం చేసే ఆ యొక్క శక్తి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్,
నా దగ్గర 10 మంది పనిచేస్తున్నారు, వారు సరిగా పని చేయటం లేరు, వాళ్ళ చేత నేను పని చేయించుకోవాలి, వాడు డబ్బు ఇచ్చినా వాడు పని చేయటం లేడు, వాడికి ఎంత బట్టలు పెడతానో చేయటం లేడు, కానీ వాడు పని చేసే తీరాలి, ఇంకో నేను పనిలో పెట్టుకోలేను, కనుక వాళ్ళ చేత ఎలా పని చేయించాలి? నేను ధ్యానం చేసి ఈ నా దగ్గర పనిచేసే 10 మంది ఇవాళ తప్పకుండా ఏమి మరి నన్ను ఇరకాడ పెట్టకుండా వేధవేషాలు లేకుండా మరి నాకు మరి చక్కగా పనిచేస్తారు, ఇవాళ నా పని అయిపోతుంది అని ధ్యానం చేసి అతగని సభ ధ్యానం చేసి ఆ పనిలోకి వెళ్ళారనుకోండి, మీ దగ్గర పనిచేసే వాళ్ళందరూ ఖచ్చితంగా పనిచేస్తారు, మీరు ఆశ్చర్యపోతారు. రోజు ఇంకో విధంగా ఉండేవాడు ఇలా ఇవాడ ఎలా ఉందంటే, మీరు ధ్యానం చేసి ఆ శక్తిని పంపించారు వాడికి, వాడి మనస్సు వాళ్ళ మనస్సు ప్రభావితం అయ్యాయి, వాడు చక్కగా మీకోసం పనిచేశాడు. గుర్తుంచుకోండి. కనుక పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ పెద్ద పెద్ద పనిచేసే వాళ్ళు మరి ఎంతో కార్మికులు ఉన్నవాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నవాళ్ళు వాళ్ళు ధ్యానం చేసి వాళ్ళ యొక్క కార్మికులను వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ను వాళ్ళు చక్కగా దారిలో పెట్టగలరు. అలాగే ఒక లెక్చరర్ ఉన్నాడు, వాళ్ళ స్టూడెంట్స్ అంతా క్లాస్ రూమ్ లో అల్లరి గలబా చేస్తుంటారు. ఈ లెక్చరరు ఈ ఉపాధ్యాయుడు మరి ఇంట్లో ధ్యానం చేసి అతగంట సేపు నా పిల్లలు చక్కగా కూర్చోవాలి అని చెప్తే ఆ శక్తి పోయి వాళ్ళని చక్కగా కూర్చోబెడుతుంది. మరి ఇంతకన్నా కావాల్సిందేంటి? మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ ధ్యాన శక్తులు, టెలిపతి. మరి మనసు మీద ఈశత్వం అంటాం, వశిత్వం అంటాం, అందరి మీద అధికారం, అందరినీ వశం చేసుకునేస్తుంది. అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రకామ్య ఇషత్వ వశిత్వ ఇవన్నీ సిద్ధులు, ధ్యాన సిద్ధులు, అష్ట సిద్ధులు, అష్ట ఐశ్వర్యాలే అష్ట సిద్ధులు. ఇందాక నేను చెప్పింది ఇషత్వ వశిత్వ అన్న రెండింటి కింద వస్తుంది. ఈశత్వ అంటే అందరి మీద పరిపాలన, మీ దగ్గర పనిచేసే వారి మీద మీరు పరిపాలిస్తారు, వాళ్ళని వశీకరణం చేసుకుంటారు, మీ యొక్క పనులకు వాళ్ళు చక్కగా ఉపయోగపడ, అందుకోసమే వాళ్ళు ఉన్నారు, కానీ ఆ పనులు చేయటం లేదు, స్ట్రైకులు చేస్తున్నారు. కనుక ఆ ఈశత్వ వశిత్వ అనే యొక్క ఆ యొక్క సిద్ధులు వస్తాయి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా ధ్యానం చేయండి, మీ యొక్క పనులన్నీ సక్రమంగా నిర్వహించుకోండి, అందరి చేత చక్కగా పనులు చేయించుకునే విధానం. వాళ్ళు తిట్టక్కర్లేదు, ఒక మాట చెప్పక్కర్లేదు, వాళ్ళ వెంట పడక్కర్లేదు, మీరు ఇంట్లో కూర్చుని ధ్యానం చేసి ఆ సంకల్పం పెట్టుకుని ఆ ధ్యాన శక్తితో వెళ్తే అందరూ మీకు దాసోహం అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా చేసుకుని మీ జీవితాన్ని సస్యశ్యామలం చేసుకోండి. ధ్యానం వలన లాభాలు అన్న విషయం మనం తెలుసుకుంటున్నప్పుడు మళ్లీ భగవద్గీత దగ్గరికి వెళ్దాం, కృష్ణుడి దగ్గరికి వెళ్దాం. ఆయన ఏమన్నాడంటే యోగః కర్మసు కౌశలం అన్నాడు. అంటే యోగము ద్వారా చేసే కర్మల్లో కౌశల్యం వస్తుంది, ఎఫిషియన్సీ. నేను సంగీతజ్ఞుణ్ణి, బాగా సంగీతం పడాలి, ధ్యానం చేసి సంగీత కచేరీ చేస్తే నా సంగీత కచేరీ లో ఎఫిషియన్సీ పెరుగుతుంది, నా రాగాలు బాగా పలుకుతాయి, నా శృతి బాగా ఉంటుంది, నా లయ బాగా ఉంటుంది. ఫోటో తీసుకోవాలి, కెమెరా ఫోటో తీసుకోవాలి, ధ్యానం చేసి ఆ ఫోటో తీసుకుంటే ఆ ఫోటోలో ఫోకసింగ్ బాగా చేయడం తెలుస్తుంది, ఆ కెమెరాని ఆపరేట్ చేయడం బాగా తెలుస్తుంది. ఎవరి ప్రొఫెషన్లో, ఎవరి విద్యల్లో, ఎవరి వృత్తుల్లో వాళ్ళలో ఆ రాణింపు అనేది పెరుగుతుంది, ఆ క్వాలిటీ పెరుగుతుంది, ఆ కౌశల్యం పెరుగుతుంది, ఆ ఎఫిషియన్సీ పెరుగుతుంది. నేను బాగా ధ్యానం గురించి చెప్పాలి. ఇప్పుడు నాకు ధ్యానం తెలుసు, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ధ్యానం గురించి చెప్తున్నాను. ఈ చెప్పడంలో నా యొక్క కౌశల్యం పెరుగుతుంది, నేను ధ్యానం చేస్తుండగా చేస్తుండగా ఎఫిషియన్సీ. ఒక శిల్పి ఉన్నాడు, శిల్పాన్ని చెక్కాలి, ఆమర శిల్పి జక్కన, ఎంతో ధ్యానస్థుడైతే గాని గత జన్మల్లో, ఈ జన్మల్లో ఆయన అంతటి అమర శిల్పి కాజాలడు. ఎంతో ధ్యాన శక్తి ఉంటే గాని త్యాగరాజస్వామి అన్ని చక్కటి కీర్తలను రచింపజేసి ఉండేవాడు కాదు. ఆ క్వాలిటీకి, ఆ ఇంటర్నేషనల్ క్వాలిటీ, ఆ యొక్క ప్రపంచవ్యాప్తమైన ఆ యొక్క నాణ్యతకు, ఆ ప్రపంచంలోనే అతిశుద్ధమైన నాణ్యతకు కారణము అంతకుముందు జన్మల్లో చేసిన ధ్యానసిద్ధి. కనుక ఏ పనిలో అయినా నాణ్యత పెరగాలంటే ధ్యానం చేసే తీరాలి. కనుకనే యోగః కర్మసు కౌశలం అన్నాడు. వంట చేయాలి,
ధ్యానం చేసి వంట చేయండి, చక్కగా వస్తుంది ఆ వంట, పాకం బాగా కుదురుతుంది, ఆ యొక్క స్వాదం చాలా చక్కగా ఉంటుంది, రుచి అత్యద్భుతంగా ఉంటుంది. కోపంతో తాపంతో ఏదో వంట చేసామనుకోండి చండాలంగా ఉంటుంది. శాంతంగా ధ్యానం చేసి మరి చక్కగా ఆ యొక్క వంట చేసామనుకోండి ఎంత రుచిగా ఉంటుందో, ఎంత చక్కటి ఆ యొక్క రసం అందులోంచి వస్తుందో. కనుక మనం పొద్దున్నీ రాత్రి వరకు ఎన్ని పనులు చేయాలో, రకరకాల పనులు చేయాలి. డ్రైవింగ్ చేయాలి, ధ్యానం చేసి డ్రైవింగ్ చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది డ్రైవింగ్. లేదా గేర్లు సరిగా పడవు, అదేదో ముందుకు పోతుంది వెనక్కి పోతుంది, స్పీడ్ సరిగా ఉండదు, ఇటుపోతాము అటుపోతాము. కనుక ధ్యానం చేసి డ్రైవర్స్ ముఖ్యంగా ధ్యానం నేర్చుకోవాలి. లేకపోతే ఈ యాక్సిడెంట్లు అన్ని కూడాను, ఇవన్నీ తప్పించుకోవాలంటే ఆ డ్రైవర్ నిద్రొస్తుంటుంది వాడికి, లేకపోతే వాడికి ఏకాగ్రత తప్పుతుంది, లేకపోతే వాడు ఇవన్నీ పోవాలంటే ధ్యానం చేసే తీరాలి. ధ్యానం కంపల్సరీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ వాట్ ఎవర్ దే డూ. యోగ కర్మసు కౌశలం. ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాం మనం, ఆ కర్మల్లో మనకి ఎఫిషియన్సీ కావాల్సిందే ఫర్ హయ్యర్ బెనిఫిట్స్, ఫర్ హయ్యర్ ఈల్డ్స్. ఏ వృత్తిలో ఉన్నా, ఏ కర్మల్లో ఉన్నా, ఆ అన్ని కర్మల్లో, ఆ సకల కర్మల్లో, సకల వృత్తుల్లో నీ యొక్క క్వాలిటీ పెరగాలంటే, నీ యొక్క కౌశల్యం ఎఫిషియన్సీ పెరగాలంటే ఓన్లీ మెడిటేషన్. వివేకానందుడు అంత తిరిగాడు, ఆ తిరగడంలో కౌశల్యం, అంత మాట్లాడాడు, ఆ మాట్లాడడంలో కౌశల్యం, అంత వ్రాశాడు, ఆ వ్రాయడంలో కౌశల్యం, అంత ఆర్గనైజ్ చేశాడు అన్ని మఠాలు, అందులో కౌశల్యం ఎలా వచ్చింది? ధ్యానం ద్వారా వచ్చింది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్ పాయింట్ very very clearly for once and for all. మీ కర్మల్లో ప్రావీణ్యత, శుద్ధత, పరిపక్వత, నాణ్యత పెరిగితేనే మీకు అందులో ఎక్కువ వ్యాపారం వస్తుంది, ఎక్కువ లాభాలు వస్తాయి. బాగా పాడితే బాగా మళ్ళీ కొన్ని కొత్త కచేరీలు వస్తాయి, బాగా పాడకపోతే అక్కడితో ఆగిపోతాం. కనుక అన్నిటికీ మూలం ధ్యాన శక్తి. కనుక ప్లీజ్ డూ మెడిటేషన్ and increase the quality in each and everything. My dear friends, my dear masters and my dear gods, dhyana sadhana valla yena leni labhalu. Bhava udvegala meeda manaki niyantranam ostundi. Ante evadaina avamanam chesadu ankonde dhyani kani vaadu krungi pothadu, suicide kuda chestuntadu. Kani dhyani aina vaadu avunu vaadu avamanam chesadu, vaadu ishtam vaadidi, వాడి ఒపీనియన్ వాడిది అని అక్కడే కట్ చేసేస్తాడు. ధ్యాని కానివాడు వాడు నన్ను అవమానం చేస్తాడా అని చెప్పేసి ఇంకా బాగా మండిపోతాడు వాడు. అంటే వాడి యొక్క భావ ఉద్వేగాల మీద వాడికి నియంత్రణ లేదు. ఇంకోటి ఉందనుకోండి, వాడిని ఎవడో పొగిడాడు, ఇంకా వాడి మీద ఒక 100,000 రూపాయలు ఖర్చు చేస్తాడు, వాడు పొగిడాడు కదా అని చెప్పేసి అనవసరంగా సమయం వృధా చేస్తాడు, ఊరికే జల్సా చేస్తుంటాడు. ఏదో బర్త్డే పార్టీ అనుకోండి, ఓ నా బర్త్డే పార్టీ అని 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తాడు, అదంతా పిచ్చి పని. ఆ 100,000 రూపాయలు సరైన దానికి ఉపయోగించాలి, నీ సమయాన్ని సరైన దానికి ఉపయోగించాలి, నీ భావ ఉద్వేగాలను సరైన వాటికి ఉపయోగించాలి. పనికి మాలిన వాటికి మరి ఉపయోగిస్తాడు ధ్యాని కానివాడు. వాడెవడో తిట్టాడు, వాడికి నేను ఎందుకు పోయి వాడిని మళ్ళీ 10 గుండాలు తీసుకొచ్చి వాడిని నేను తిట్టించి కొట్టించాలి? వాడు తిట్టాడు, అయిపోయింది, అంతే అయిపోయింది, వాడి ఇష్టం వాడిది. కనుక మన ఈ యొక్క భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తి మాన్య స మే ప్రియ. ఎవడైతే దేనికి హర్షించడో, దేనికి ఏడవడో, ఇలాంటి క్వాలిటీస్ వస్తాయి ధ్యానము ద్వారా. మన భావ ఉద్వేగాల్లో చక్కటి సమతుల్యత వస్తుంది. దేనికి ఎక్కువ పొంగిపోము, దేనికి ఎక్కువ కృంగిపోము, ఎంత చక్కటి స్థితి. బుద్ధియుక్తో జహాతీహ. బుద్ధియుక్తుడైన వాడు అంటే బాగా ధ్యానం చేసి బుద్ధి సంపాదించిన వాడు సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధ్యసిద్ధ్యౌ సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. కనుక సిద్ధి కాని అసిద్ధి కాని, ఒక పని అయినా ఒక పని కాకపోయినా సమత్వంగా ఉంటాడు, ఈక్వానిమిటీ అంటాడు.
కనుక జీవితంలో ఒకసారి పొంగిపోయే పరిస్థితులు వస్తాయి, ఒకసారి కుంగిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ ధ్యానైన వాడు ఏ పరిస్థితులకి పొంగిపోడు, ఏ పరిస్థితులకి కుంగిపోడు. కనుక టెన్షన్స్ ఉండవు, కనుక హాయిగా ఉంటుంది జీవితం. ఆ విధమైన సమతుల్యతను జీవితంలో సాధించాలంటే ధ్యానం ఒకటే మార్గం. ఎవరు ఎంత ఎక్కువ ధ్యానం చేస్తారో, కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస. ఏ పని లేనప్పుడు ధ్యానం అన్న పని. ఊరికి గప్పాలు కొట్టుకోకూడదు, ఊరికి పనికిరాని సొల్లు కబుర్లు. వాడిట్టా వీడిట్టా అనే భోగట్టా తీయరాదు మై డియర్ ఫ్రెండ్స్. వాడిట్టా పోతే నీకెందుకు, వాళ్ళిద్దరు ఎలా కొట్టుకుంటున్నారు, వీళ్ళిద్దరు ఎలా ముద్దు పెట్టుకుంటున్నారు, నీవెందుకు చూస్తున్నావు. నువ్వు నీ పని చూసుకో. నీ పని వదిలిపెట్టేసి వాడి ముద్దు పెట్టుకుంటాడు ఎందుకు చూస్తున్నావు, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నాడు వాడు ఎందుకు చూస్తున్నాడు, నీకేమి లాభం దానివల్ల. నీ కొట్లాటలు నువ్వు చూసుకో, లేకపోతే నీ ముద్దులాటలు నువ్వు చూసుకో, నీ పనులు చూసుకో. పక్క వాళ్ళ కొట్లాటలు పక్క వాళ్ళ ముద్దులాటలు నీకెందుకయ్యా స్వామీజీ. కనుక ఇవన్నీ పోతాయి. కనుక మన సమయం వృధా కాదు. అనవసరమైన వాడి కొట్లాటలు చూసి నా కోపం వచ్చేసి, వాడి శృంగారం చూసి నాకు ఏదో వచ్చేసి నేను కూడాను ఐ లూజ్ మై బ్యాలెన్స్. కనుక నీ శృంగారాలను చూసుకో, నీ యొక్క కొట్లాడటం చూసుకో. కొట్లాడవలసినది కొట్లాడవలసింది, యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధం చేయి అన్నాడు. కనుక పక్క వాళ్ళ కొట్లాడలు చూడా మాకు. లైఫ్ ఇస్ ఫర్ ఎంజాయ్మెంట్. నీ శృంగారాల్లో నువ్వు ఉండు, పక్క వాళ్ళ శృంగారాలు చూస్తే నీకెళ్ళా. నీ శృంగారాల్లో నువ్వు ఉండు, నీ కొట్లాట నువ్వు కొట్లాడు. కనుక నీకోసం నువ్వు జీవించడం అనేది వస్తుంది. అనవసరమైన చుట్టుపక్కల వారి ఆ యొక్క కృత్య అకృత్యాల్లో, నీ యొక్క భావోద్వేగాల్లో నీ సమతుల్యత నువ్వు కోల్పోవు మై డియర్ ఫ్రెండ్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. కనుక ధ్యానం వలన ఎన్ని లాభాలు చూడండి. వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు, తగుదునమ్మా అని మనం వాళ్ళిద్దరు పోతావు, వీడు తప్ప అంటావు, లేదా వాడు రైట్ అంటాము, అందులో ఇరుక్కుంటాము, నువ్వు కూడా చంపబడతావు వాళ్ళతో పాటు. అనవసరంగా నీ వేలు పెట్టావు కనుక. కనుక డోంట్ థింక్ ఆఫ్ అదర్స్, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో యొక్క అత్యద్భుతమైన సమతుల్యత వస్తుంది ధ్యానం ద్వారా. ధ్యానంలో, ధ్యాన స్థితిలో, ధ్యాన నిరంతర అభ్యాసంలో అత్యంత పరాకాష్టమైన లాభాలు ఏమిటంటే, ధ్యానంలో మనకు వచ్చే అనుభవాలు. ధ్యానం చేస్తున్నాము, హాయిగా కూర్చున్నాము, కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాము, మైండ్ కంట్రోల్ అయిపోయింది, గంట అయిపోయింది, రెండు గంటలు అయిపోయింది, మూడు గంటలు అయిపోయింది. తర్వాత లేచి చూస్తే మనకి ఏదో 5 నిమిషాలే కూర్చున్నట్టు ఉంటుంది సీనియర్స్కి. కొత్తలో అయితే 5 నిమిషాల్లో కళ్ళు రెండు మూసుకుని కూర్చున్నా ఏదో 2 గంటలు కూర్చున్నట్టు ఉంటుంది. కానీ పాత పడుతున్న కొద్దీ 5 గంటలు కూర్చున్నా 2 నిమిషాలు కూర్చున్నట్టే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ 5 గంటల ధ్యాన స్థితితో అపారమైన ప్రాణశక్తి మన దేహంలో ఇంకినప్పుడు, వర్షించినప్పుడు, ప్రవహించినప్పుడు, అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న అనేక అనేక శరీరాలు ఉత్తేజితమవుతాయి. ఆస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, సుప్రా కాజల్ బాడీ, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరము, మనం 7 శరీరాల సముదాయం. మనకి భౌతిక కాయం అడిగే తెలుసు, సూక్ష్మ శరీరం తెలియదు, కారణ శరీరం తెలీదు, మహాకారణ శరీరం తెలీదు, ఏమీ తెలియదు మనకి. అవన్నీ కూడా ఉత్తేజితమై మనము అనేక లోకాలు మనం తిరుగుతాము. సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాలు, కారణ శరీరంతో కారణ లోకాలు, మహాకారణ శరీరంతో మహాకారణ లోకాలు, అవన్నీ తిరుగుతాము. భువన లోకాలన్నీ మనకు తెలుస్తాయి. భూ, భువర్, సువర్, జన, మహా, తప, సత్య లోకాలు ఎన్ని లోకాలు ఉన్నాయో. సృష్టిలో కోటానుకోట్ల లోకాలు ఉన్నాయి. మన దగ్గర ఉన్న 7 శరీరాల్లో మనకు ఒక భౌతిక కాయము, మన యొక్క ప్రాణమయ కోశము, అవి కాకుండా మిగతా శరీరాలతో అన్ని లోకాలు తిరుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది ధ్యానంలో లాభాల్లో పరాకాష్ఠ. ఈ యోగులంతా ఏం చేస్తున్నారు హిమాలయాల్లో, అక్కడ ఇక్కడ ఇక్కడ అంతా ఊరికే కూర్చున్నారంటే, వాళ్ళు భౌతిక కాయం అక్కడ ఉంది, వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరాలతో కారణ శరీరాలతో వాళ్ళు ఆ భౌతిక కాయం వదిలి సృష్టి అంతా మరి వాళ్ళు విహరిస్తున్నారు, సృష్టిని అంతా తెలుసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అదే బ్రహ్మానందము. కనుక ధ్యానం వలన ఈ బ్రహ్మానందం వస్తుంది. లడ్డూ తింటే లడ్డూ ఆనందము, భజన చేస్తే భజనానందము, ధ్యానం చేస్తే బ్రహ్మానందం.
కనుక బ్రహ్మానందం కోల్పోతున్నారు. బ్రహ్మ అంటే భూ ఇది బ్రహ్మ, అన్నిటికన్నా గొప్పదాన్ని భూ అంటాం. బ్రహ్మానందం అంటే అన్నిటికన్నా గొప్ప ఆనందము, ధ్యానానందము, ఆత్మానందము అది వస్తుంది. కనుక ధ్యానం వలన లాభాల్లో పరాకాష్ఠ ఏమిటయ్యా అంటే బ్రహ్మానందము. అహం బ్రహ్మాస్మి అని తెలుస్తుంది, నేనే అంత అని తెలుస్తుంది. నా పెళ్ళావు నేనే, నా మూగుడు నేనే, నా పిల్లలు నేనే, నా శత్రువు నేనే, ఆ కంసుడు నేనే, ఆ కృష్ణుడు నేనే, ఆ హిట్లర్ని నేనే, ఆ వీరప్పని నేనే, ఆ చంద్రబాబు నాయుడు నేనే, అంతా నేనే. అహం బ్రహ్మాస్మి. లేకపోతే వాడు వేరే, వీడు వేరే, వాడు నా శత్రువు, వీడు నా మిత్రువు, ఏమిటో గోల. ఆ గోల అంతా పోతుంది, అంతా నువ్వే. అద్వైతం, రెండో ఒక వాడు లేడు అక్కడ. కనుక ఆ అద్వైత స్థితి లభిస్తుంది, ఆ అద్వైత ఆనందం వస్తుంది, ఆ బ్రహ్మానందం వస్తుంది. త్రిలోక సంచారి అవుతావు, త్రికాల జ్ఞానం అవుతావు మై డియర్ ఫ్రెండ్. ధ్యానం ద్వారా అది పరాకాష్ట, ఎవరెస్ట్ శిఖరం. ఏ టు జెడ్ ధ్యానం వల్ల లాభాలు ఉన్నాయి, గట్టిపోచ దగ్గర నుంచి ఆ యొక్క బ్రహ్మత్వం దాకా. ఈ యొక్క బ్రహ్మానందాన్ని ధ్యానం ద్వారా లక్షల మంది పొందారు. ఒకసారి ఒక ఆయన గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడు. 6 నెలలు ఉన్నాడు అక్కడ. అక్కడ ఉండి ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి మీతో ఒక మాట చెప్పాలి అన్నాడు. చెప్పవయ్యా అన్నాడు గౌతమ బుద్ధుడు. మీ దగ్గర 6 నెలలు ఉన్నాను, మీరు చేసే పనులను చూస్తున్నాను, మీలాంటి వాడు ఇంతకుముందు ఎవడూ పుట్టలేదు, ఇక ముందు కూడా పుట్టబోడు అన్నాడు. కొంచెం దగ్గర రా నాయన అన్నాడు గౌతమ బుద్ధుడిని, నెత్తి మీద ఒకడు ముట్టాడు. రధవా నీకేమైనా తెలుసా, నీకేమైనా మూడో కన్ను ఉందా, నాకన్నా ముందు వచ్చిన వాళ్ళందరినీ నువ్వు చూసావా, రాబోయే వాళ్ళందరినీ నువ్వు తిలకించావా? లేదు. మరి ఎందుకు మాట్లాడుతున్నావు? గుర్తుంచుకో, నాలాంటి వాళ్ళు లక్షల మంది నాకన్నా ముందే పుట్టారు, నాలాంటి వాళ్ళు లక్షల మంది నా తర్వాత కూడా పుడతారు. కనుక లక్షల మంది బుద్ధుళ్ళయ్యారు, కృష్ణుళ్ళయ్యారు, జీసస్ క్రైస్ట్లు అయ్యారు, బ్రహ్మానందాన్ని అనుభవించారు, అనుభవిస్తున్నారు. ఆత్మకి మరణం లేదు, శరీరానికి మరణం ఉంది. కనుక ఆ యొక్క బ్రహ్మానందాన్ని మీరు కోల్పోతున్నారు. మీ ముంగిటిలో ఉంది. మీరు మీ ఇంట్లో కూర్చుని కళ్ళు రెండు ముసలి శ్వాస మీద జాత పెట్టడమే. తిరుపతికి వెళ్ళక్కర్లేదు, మక్క వెళ్ళక్కర్లేదు, రామేశ్వరం పోకర్లేదు, మరి మానస సరోవరం పోకర్లేదు. మీ ఇంట్లో కూర్చుని కళ్ళు రెండు ముసుకుని శ్వాస మీద 3 సీరియల్స్ చూస్తాము. 2 సీరియల్స్ చూడండి, 1 సీరియల్ మానేసేయండి. ఒకరోజు ప్రతిరోజు ఆ సీరియల్లో 40 నిమిషాలు ధ్యానం చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మానందం వస్తుంది. కనుక ఎన్నో లాభాలు చెప్పుకున్నాం మనం. చివరి లాభంగా ఇవి ఆధ్యాత్మికపరమైన లాభాలు. దివ్య చక్షు వస్తుంది. మన గత జన్మలను చూసుకుంటావు. నేను నా గత జన్మలను చూసుకున్నాను. ఈ జన్మలో ఒక బ్రాహ్మణ్ ఇంట్లో పుట్టాను. గత జన్మలో నేను ముస్లిం, గోల్కొండ దగ్గర సూఫీ మాస్టర్. అంతకుముందు జన్మలో నేను ఒరిస్సాలో ఉన్నాను. అంతకుముందు జన్మలో నేను అమెరికా, బెంజామిన్ ఫ్రాంక్లిన్. కనుక మై డియర్ ఫ్రెండ్స్, నా జన్మలన్నీ తెలుసుకున్నాను. నా భార్య తెలుసుకుంది, నా పిల్లలు తెలుసుకున్నారు, నా డ్రైవర్ తెలుసుకున్నాడు, మన ఆశ్రమం కర్నూలు బుద్ధాపురం ధ్యాన కేంద్ర ఆశ్రమం, మరి వాచ్మెన్ తెలుసుకున్నారు, వాచ్మెన్ భార్య తెలుసుకుంది, ఎంత లక్షల మంది తెలుసుకున్నారు ఆంధ్ర రాష్ట్రంలో, ఇతర రాష్ట్రంలో. మరి పిరమిడ్ ధ్యానం ద్వారా, ఆనాపానసతి ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా మీరు తెలుసుకోండి, అందరూ తెలుసుకోవాలి. బుద్ధుడు తన జాతక కథలను తెలుసుకున్నాడు. భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, బహూని మే వ్యతీతాన్ని జన్మాన్ని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతర. అంటే అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలెత్తాం, నాకు నా జన్మలన్నీ తెలుసు, నీవీ తెలుసు, నీకే ఏమీ తెలియదు, పో అన్నాడు. ఎలా తెలుసు? ఆయన ధ్యానం చేశాడు. ఆయన యోగేశ్వరుడు, ఆయన ధ్యానేశ్వరుడు. మనం కూడా అలా కావాలి, మనం కూడా బుద్ధుడులా కావాలి. ధ్యానం యొక్క పరాకాష్ట కదా అది. ఆ పరాకాష్ట మనకి వలదా? కావాలి. కనుక ఆ బుద్ధత్వం వస్తుంది, ఆ కృష్ణత్వం వస్తుంది, ఆ క్రైస్ట్ కాన్షియస్నెస్ మనకు వస్తుంది, ఆ బ్రహ్మజ్ఞానం వస్తుంది, మనం బ్రహ్మర్షి అవుతాము. ధ్యాని అయిన వాడు అచిరకాలంలో యోగి అవుతాడు, యోగి అయినవాడు అచిరకాలంలో ఋషి అవుతాడు, ఋషి అయినవాడు అచిరకాలంలో రాజర్షి అవుతాడు, రాజర్షి అయినవాడు అచిరకాలంలో బ్రహ్మర్షి అవుతాడు. ధ్యాని అంటే రెగ్యులర్ మెడిటేటర్, యోగి అంటే కళ్ళు రెండు మూసుకోగానే మనసును
పరిశూన్యం చేయగలిగిన వాడు. ఋషి అంటే మూడవ కన్ను ఉత్తేజితం చేసినవాడు. రాజర్షి అంటే తన జన్మలను తను చూసుకున్నవాడు. బ్రహ్మర్షి అంటే సకల సృష్టి రహస్యాలను తెలుసుకున్నవాడు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి స్టేజ్లోనూ లాభాలు ఉంటాయి. ధ్యానిగా ఉన్నప్పుడు ధ్యానిగా ఉండే లాభాలు, యోగిగా ఉండేటప్పుడు యోగిగా ఉండే లాభాలు, ఋషిగా ఉంటే ఓయబ ఋషి లాభాలు, రాజర్షి అయితే అంతకన్నా గొప్ప లాభాలు, బ్రహ్మర్షి అయితే మొత్తం నువ్వే, సృష్టి అంతా నువ్వే. మరి ఇవన్నీ కాకపోతే ఆ లాభాలను కోల్పోతుందంటే కదా. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం వలన ప్రతి ఒక్కడు మిత్రుడు అవుతాడు. మిత్రలాభం వస్తుంది. ధనలాభం కాదు లాభం, మిత్రలాభమే లాభం. పరవస్తు చిన్నేశ్వరి చెప్పారు కదా మిత్రలాభం గురించి. కృష్ణుడికి 16,000 మంది గోపికలు అంటే ఆ కృష్ణుడని యోగేశ్వరుడికి 16,000 మంది మిత్రులు అన్నమాట, ప్రాణమిత్రులు అన్నమాట. ఏమైనా చేస్తారు వాళ్ళు. ధ్యాని కాని వాడికి ఇంట్లో కూడా శత్రువులే, బయట కూడా శత్రువులే. ధ్యాని అయిన వాడికి అన్ని చోట్ల మిత్రులే మిత్రులు, మిత్రులే మిత్రులు, ప్రతివాడు మిత్రుడే. నాకు ఆంధ్ర రాష్ట్ర నిండా లక్షల మంది మిత్రులు ఉన్నారు. లక్ష ఇళ్లలో నేను ఫ్రీగా భోజనం చేయొచ్చు సంవత్సరాల తరబడి. వాళ్ళంతా నాకెందుకు మిత్రులు అయ్యారు? ధ్యానం ద్వారా. ఎంత డబ్బిచ్చి ఒక మిత్రుని కొనుక్కోగలరు మీరు? ఇంపాసిబుల్. ధ్యానం ద్వారా, ధ్యాన ప్రచారం ద్వారా, అందరికీ ధ్యానాన్ని బోధించడం ద్వారా అందరూ మీ ప్రాణమిత్రులు అవుతారు, ఎవ్రీ పర్సన్. మరి అలాంటి లైఫ్, వాట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్, వాట్ ఎ గ్రేట్ లైఫ్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రులారా, తెలుగు వాళ్ళారా, తెలుగు వాళ్ళందరూ, ఆంధ్రులందరూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడాను యోగులు కావాలి. 2004 కల్లా, 2008 కల్లా, 2012 కల్లా ఆంధ్ర రాష్ట్రము ధ్యానాంధ్రప్రదేశ్ కావాలి. 2004 కల్లా మన భారతదేశం అంతా కూడా ధ్యాన భారతము కావాలి. 2008 కల్లా మన ప్రపంచం అంతా, మన జగత్ అంతా 2012 కల్లా ధ్యాన జగత్ కావాలని చెప్పేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు మూడు నిశ్చయాలు, నిర్ణయాలు, సంకల్పాలు చేసుకున్నారు. దానికి అనుగుణంగానే అందరూ పిరమిడ్ మాస్టర్లు అందరూ పనిచేస్తున్నారు. సకల ధ్యానంలో సకల లాభాలు పొందిన వారే పిరమిడ్ మాస్టర్స్. కనుక ధ్యానం వలన లాభాలు తెలుసుకుంటే, ఎంత చక్కగా తెలుసుకుంటే అంత తొందరగా ధ్యానంలోకి వస్తాం, అంత ఎక్కువగా ధ్యాన అభ్యాసం చేస్తాం, అంత చక్కగా ధ్యాన అభ్యాసం చేస్తాం. ఈరోజు మనం ధ్యానం వలన లాభాలు అన్న విషయాన్ని సమగ్రంగా తెలుసుకున్నాము. ఇది నేను ఈ లాభాలన్నీ నేను పొందాను కనుక చెప్తున్నాను, మీరు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.